Next topic, differential manometer. A differential manometer is used for differential pressure between two points. Ante edanna two points madhya pressure difference ni find out cheyanaatiki manam differential manometers ni use chestam. So manam previous class lo manometer gurinchi discuss chesam. So akkada manam oka point anedi miss chesam. Ee manometers anedi పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ప్రెజర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, మెజర్ చేయొచ్చు. సో నెగిటివ్ ప్రెజర్ అంటే సక్షన్ ప్రెజర్, పాజిటివ్ ప్రెజర్ని అదేవిధంగా నెగిటివ్ ప్రెజర్ని ఈ మానోమీటర్స్ని యూజ్ చేసి మనం మెజర్ చేయొచ్చు. సో మనం పిజోమీటర్ ఫస్ట్ మనం డిస్కస్ చేసాం. పిజోమీటర్ అనేది ఓన్లీ పాజిటివ్ ప్రెజర్స్ మాత్రమే మెజర్ చేయొచ్చు. అదేవిధంగా ఆ పిజోమీటర్లో ఓన్లీ లిక్విడ్స్ యొక్క ప్రెజర్స్ని మాత్రమే ఫైండ్ అవచ్చు. కానీ ఈ మానోమీటర్స్లో మాత్రం ఫ్లూయిడ్స్ అదేవిధంగా గ్యాసెస్ ప్రెజర్స్ను మనం మెజర్ చేయొచ్చు. అదేవిధంగా పిజోమీటర్లో లో ప్రెజర్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, కానీ ఈ మానోమీటర్లో హై ప్రెజర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవి పిజోమీటర్ మానోమీటర్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నది. సో మనం ఇక్కడ ఈ డిఫరెన్షియల్ మానోమీటర్స్లో టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్, సెకండ్ వన్ ఈజ్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్స్. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఒక టూ పైప్ లైన్స్ ఉన్నాయి. సో ఇది ఏ, సెకండ్ పైప్ లైన్ వచ్చి బి. సో ఈ పైప్ ఏ పైప్ లైన్లో పాయింట్ ఏ వద్ద ప్రెజర్ని, అదేవిధంగా ఈ పైప్ లైన్లో పాయింట్ బి దగ్గర ఈ ప్రెజర్స్ని అనేది ఈ డిఫరెన్స్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ రెడ్ కలర్లో ఉండేది, సో ఇక్కడి నుంచి ఇది పైప్ వాల్ ఇక్కడి నుంచి ఇదంతా యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటరే. అక్కడ ఈ పైప్ లైను, ఈ పైప్ లైన్ వాల్ వరకు ఉన్న ఈ మొత్తం ఈ హోల్ పార్ట్స్ని మనం యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ అంటాం. సో గామా వన్ వచ్చి ఈ పైప్ లైన్, అంటే ఈ ఏ పైప్ లైన్ ఉంది కదా, ఈ ఏ పైప్ లైన్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ గామా వన్. సో ఇదంతా ట్రాన్స్పరెంట్ గ్లాసు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అరేంజ్మెంట్ వచ్చి ట్రాన్స్పరెంట్ గ్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్లో ఉండేది మానోమెట్రిక్ ఫ్లూయిడ్, ఈ రెడ్ కలర్లో ఉండేది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది మొత్తం మానోమెట్రిక్ ఫ్లూయిడ్. సో ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ వచ్చి గామా ఎం. అదేవిధంగా ఈ పైప్ లైన్, సో ఈ బ్లూ కలర్లో ఉండేది ఈ ఫ్లూయిడ్ యొక్క, అంటే ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ యొక్క ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది పాస్ అవుతుంది ఈ ప్రెజర్స్ వల్ల, కొంచెం ఫోర్స్ వల్ల ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది పాస్ అవుతుంది. సో ఇది వర్కింగ్ ఫ్లూయిడ్ యొక్క డిస్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ ఈ బి ఉంది కదా, ఈ బి పైప్ లైన్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ వచ్చి గామా టూ. నెక్స్ట్ ఈ పాయింట్ ఏ ప్రెజర్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెచ్ వన్ వచ్చేది ఈ ప్రెజర్ ఫస్ట్ ఏ పైప్ లైన్ యొక్క ప్రెజర్. అదేవిధంగా ఈ హైట్ హెచ్ఎం వచ్చి మానోమెట్రిక్ హైట్. అదేవిధంగా హెచ్ టూ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ప్రెజర్ ఈ పాయింట్ బి వరకు ఉన్న హైట్ వచ్చి హెచ్ టూ, అది బి యొక్క ప్రెజర్. సో మనం ఇక్కడ ఈ యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ని యూజ్ చేసి మనం ప్రెజర్ డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే పిఏ మైనస్ పీబీ, ఫైండ్ పిఏ మైనస్ పీబీ. సో ఫస్ట్ పిఏ, సో ఈ పాయింట్ ఏది అక్కడ ఉన్న ప్రెజర్ పిఏ ప్లస్ గామా వన్ ఇంటూ హెచ్ వన్. సో మన గామా వన్ అంటే తెలుసు ఫస్ట్ వర్కింగ్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్, హెచ్ వన్ వచ్చి దాని యొక్క హైట్, మైనస్ గామా ఎం మైనస్ హెచ్ఎం. సో ఇది మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ అండ్ హైట్, మైనస్ గామా టూ ఇంటూ హెచ్ టూ ఈక్వల్ టు పీబీ. సో మనకు కావాల్సింది పిఏ మైనస్ పీబీ. పిఏ మైనస్ పీబీ వేసుకుంటే గామా టూ ఇంటూ హెచ్ టూ ప్లస్ గామా ఎం ఇంటూ హెచ్ఎం మైనస్ గామా వన్ హెచ్ వన్. సో ఈ గామా ఎం అనేది మనం మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ అని చెప్పుకున్నాం. ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడు అదేవిధంగా ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మిక్స్ అవ్వదు, ఎందుకంటే ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అనేది ఖచ్చితంగా హెవియర్ దాన్ వర్కింగ్ ఫ్లూయిడ్. అంటే ఈ స్పెసిఫిక్ వెయిట్ అనేది
మానోమెట్రిక్ యొక్క ఫ్లూయిడ్ స్పెసిఫిక్ వెయిట్ వచ్చి ఖచ్చితంగా ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ కన్నా ఎక్కువ ఉంటుంది, అందువల్ల మిక్స్ అవ్వు. మ్యాక్సిమం మనం ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్కి మెర్క్యూరీని యూజ్ చేస్తాం. సో ఇది యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్వర్టెడ్ యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.